భగవంతుడు మనకి నేర్పిస్తున్నాడు. అది ఎవరి ద్వారా నేర్పిస్తున్నారంటే ఈ బ్రహ్మ ద్వారా నేర్పిస్తున్నారు. అందుకనే ఈ బ్రహ్మ నోటి ద్వారా భగవంతుడి కార్యాన్ని చేయిస్తున్నారు కాబట్టి దీన్ని ఏమన్నారు, బ్రహ్మ జ్ఞానం అని చెప్తారు. అంతేగాని బ్రహ్మేమీ ఆయన జ్ఞానం చెప్పట్లేదండి, అలాగే బ్రహ్మేమీ మన తలరాతలు రాయట్లేదు. అందుకనే బ్రహ్మ జ్ఞానము బ్రహ్మే రాశారు అని అంటారు తలరాత. కానీ తలరాత రాసుకునే విధానం బ్రహ్మ ద్వారా చెప్పారంట. అంటే విషయం అర్థమవుతుంది కదా, ఇది భగవంతుడు చేసే కర్తవ్యం, బ్రహ్మ ద్వారా స్థాపన కర్తవ్యం అంటే. ఈ కలియుగం యొక్క అంతిమంలో వచ్చి భగవంతుని ఈ విధంగా స్థాపన కార్యం చేయిస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ విష్ణుమూర్తి ద్వారా పరిపాలన. విష్ణు అనేటప్పటికన్నీ దేవతలు, ఈ దేవతలు భూమి మీదే అడుగు పెట్టాలి అంటే ఈ ప్రకృతిలో కూడా మార్పు రావాలండి. ఎందుకంటే ఈరోజు ప్రకృతి ఎలా ఉంది, మనుషులు ఒకటి మార్పడితే సరిపోదని, మనుషులతో పాటు ప్రకృతిలో కూడా మార్పు రావాలి. ప్రకృతి కూడా మారిన తర్వాతే దేవతలు భూమి మీద అడుగు పెడతారు. ఎందుకంటే ఈ కలియుగం తర్వాత నాశనం అయిపోదని చాలామంది ఏమనుకుంటున్నారంటే యుగాంతం అదే సృష్టి అంతం అని కాదండి. కలియుగం మారుతుంది, తర్వాత కృతయుగం వస్తుంది. మరి రాబోయే కృతయుగంలో దేవతలందరూ భూమి మీదకి రావాలి అంటే కనుక ముందేం చేయాలండి, శంకరుడి ద్వారా ప్రకృతి తత్వాలలో పరివర్తన తీసుకురావాలి. శంకరుడి ద్వారా జరిగేది ఏంటి అంటే ఈ ప్రకృతి తత్వాలలో మార్పు జరుగుతుందండి. అందుకే ఏం చేస్తారంటే ఆయన విలయ తాండవం చేస్తున్నట్లుగా శంకరుణ్ణి చూపిస్తూ ఉంటారు. అది ఎప్పుడు అంటే ఆయన రౌద్ర రూపం చూపించిన ప్రకృతి కంపిస్తుందని అంటారు. అంటే నిజానికి ఆయన కూర్చున్న అందరినీ ఈ ప్రకృతిని కదిపేస్తారని కాదండి. కానీ భగవంతుడు ఏమంటారంటే, ముందు మీ ఆత్మ యొక్క మనోనేత్రాన్ని తెరవండి, మీ ఆత్మనేత్రాన్ని మూడవ నేత్రాన్ని తెరిచినట్టయితే కనుక ముందు మీలో ఉండేటటువంటి చెడు తొలగిపోతుంది. ఆ తర్వాత అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఈ ప్రపంచంలో పరివర్తన. అందుకని ముందు మనలో మార్పు, నేను ఆత్మ అనేది తెలుసుకోగలిగితే నాలో ఉండేటటువంటి చెడు అనేది తొలగిపోతుంది. దాని తర్వాత అప్పుడు శంకరుడి ద్వారా అంటే మొత్తం ఈ ప్రకృతిలో పరివర్తన అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందండి. అంటే ముందు శంకహర, ఏ డౌటు లేకుండా. శంకహర అంటే శంక అంటే డౌట్స్. మనం ఏ డౌటు లేకుండా మన జ్ఞాన నేత్రాన్ని తెరిచి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనలో ఉన్న చెడు ఆటోమేటిక్గా తొలగించుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే మారేమో ఆటోమేటిక్గా ప్రకృతిలో మార్పు వచ్చేస్తుందండి. అందుకనే ఇప్పుడు కొద్ది సమయంలో ఈ శంకరుడి ద్వారా మహావినాశం యొక్క కర్తవ్యం జరిగేది ఉండాలి. దానికంటే ముందే మనం మారాలన్నమాట. మీరు అనుకోవచ్చు ఇప్పుడు అప్పుడే వినాశనం ఏంటండి, నిజంగా ఈ వినాశనం జరుగుతుంది అంటారా, ఎందుకంటే సైన్స్ చాలా బాగా డెవలప్ అయిపోతుందండి. రేపు వరద వచ్చేస్తుందండి ముందే చెప్పేస్తున్నారు, రేపు ఎక్కడో భూమి కంపిస్తుందండి ముందే తెలిసిపోతుంది. మరి కాబట్టి నిజంగా వినాశనం జరుగుతుంది అంటారా, సైన్స్ ఎంత డెవలప్ అయిపోయాక ఇప్పుడు వినాశనం ఏంటండి అని అంటారు. మరి జరుగుతుంది అంటారా జరుగుతుంటారా, ఓన్లీ సైంటిఫిక్గానే చూద్దామండి. సైంటిఫిక్గా చూస్తే సైన్స్ డెవలప్ అయి బాంబులు తయారు చేసి పెట్టారండి. ఇదేమిటండి, మనందరికీ షోకేసుల్లో పెట్టుకోమని ఇస్తారా? ఒకటి కాదు రెండు కాదండి, కొన్ని వేల టన్నులు బాంబులు తయారు చేసి పెట్టారు. ఇవన్నీ దేనికోసం అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని 17 సార్లు కంప్లీట్ స్మాష్ చేసి వచ్చారు. అంత అనుశక్తి ఉంది ఈరోజు. మరి దీని అంతటినీ మేము వాడము అని ఒకరికొకరు అణువాయుధాలు వాడకూడదు అనేసి ఎన్నో రకాలుగా వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక దేశం వాళ్ళు ఇంకో దేశంతో వాడకూడదని ఒప్పందాలు అయితే చేసుకుంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు తయారీలు అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ విధంగా వచ్చినా మేము బలమైన వారిగా ఉండాలి అని. వాస్తవానికి అందులో పదార్థం ఎలాంటిది అంటే అది పేల్చకపోయినా దానికి అది తేలిపోయేలాంటి పదార్థం. దాంట్లో ఉండేటటువంటి కెమికల్స్ అలాంటివి కొన్ని రోజులు పోయేటప్పటికి ఆటోమేటిక్గా అవి తేలిపోతూ ఉంటాయి. మరి ఇంకా కొద్ది సమయంలో ఇదంతా రెడీగా ఉంది సైంటిఫిక్గా చూస్తే అలా. ఇంకా ప్రకృతి పరంగా చూద్దామండి, ప్రకృతి ఎలా ఉంది ఈరోజు, మనకు చాలా సుఖాన్ని ఇచ్చేదిగా ఉందంటారా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే చల్లగాలిలో ఉండాలని చెప్పి ఊరు మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు కట్టి దాని చుట్టూ ఒక పెద్ద అరుగు కట్టేవాళ్ళు. అందరూ వచ్చి అక్కడికి వచ్చినేవాళ్ళు అనమాట, జెంట్స్ అందరూ. లేడీస్ అందరూ ఇంటికి బయట అరుగులు ఉండేవి, అక్కడికి వచ్చినేవాళ్ళు.
ఎందుకంటే ఇంట్లోనే ఉండిపోకూడదు, చల్లగాలి పీల్చుకోవాలి, అప్పుడే వాళ్ళకి హాయిగా ఉంటుంది అని. కానీ ఈరోజు ఎలా ఉందండి? ఒక చోట కనుక మనం ఒక రోడ్డు మధ్యలో, పోనీ ఇప్పుడు మాస్కులు వచ్చాయి, మాస్కులు ముందు కూడా మనం చూస్తే కనుక రోడ్డు మధ్యలో చాలా బిజీగా ఉండే రోడ్లో ఒక గంట సేపు కనుక మీరు కూర్చోగలిగితే ఎంత పొల్యూషన్ అంటే 17 సిగరెట్లు కాల్చినంత పొల్యూషన్. మనం కాల్చక్కర్లేదండి, అక్కడ కూర్చుంటే చాలు. ఎందుకంటే ఆ వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్. అంటే ఒకవైపు ప్రకృతి కూడా ఈ విధంగా గాలి అలా అయిపోయింది, నిత్యం పీల్చుకునే, ప్రతి క్షణం పీల్చుకునే గాలి. దానికి ఏదో మాస్కులు పెట్టుకుని, ఇప్పుడు ఇంకా మరి వారు మాస్కులు పెట్టుకుని గాలాడక ఊపిరాడక ఎంత ఇబ్బందికరంగా, ఎంతసేపు అండి ఇలాగ జీవించేది? సరే, ఈ గాలి పక్కన పెడ. ఇక నీళ్లు చూద్దాం. నీరు అనేది ఎలా ఉండేదంటే, ఒక ప్రతి చోట ఊర్లో ఒక మంచినీటి చెరువు, ఒక మామూలు వాడుకునే చెరువు ఉండేది. ఆ నీళ్ళు ముంచుకుని తెచ్చుకునే వాళ్ళు అంతే. దాంతో చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవారు. కానీ ఈరోజు అలా తెచ్చుకుంటే అండి కొన్ని రోగాలు తెచ్చుకున్నట్టే. అంటే నిజానికి నీరు కూడా బాగా పొల్యూట్ అయిపోయి దాన్ని మరగ కాచి దాన్ని ఏదో ఫిల్టర్ చేసి, డబుల్ ఫిల్టర్ చేసి వాడుతున్నారు. ప్యూరిఫైర్లు ఫిల్టరేషన్ చేసి అది కూడా మనకి ఇబ్బంది అంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఫిల్టర్ చేయడానికి వాడేటటువంటి కెమికల్స్ మెల్లమెల్లగా మన ఎముకల్ని మెత్తగా చేసేస్తాయట. అంటే అది కూడా మనకి ఇబ్బందికరమనే అంటున్నారు. మరి ఎంతకాలం అండి, ఎంతకాలం ఇలాగే ఇలాంటి వాటర్, ఇలాంటి ఎయిర్, దీంతో మనం సుఖంగా జీవించగలుగుతుంటాం? కొన్ని 200 వద్దాం. ఇంకా భూమిని చూద్దామండి. భూమి పైన ఇంతకుముందు ఇలా గింజలు చల్లగానే చక్కగా పంటలు పండేసేవి. కానీ ఈరోజు ఎలా ఉందండి? ఎన్ని ఎరువులు, ఎన్ని పురుగు మందులు వేస్తే కానీ ఆ వేసిన పురుగు మందులు ఎరువులకి సరిపడగా ధాన్యం వస్తుంది, దాని వాల్యూకి. అంటే అందులో ఎంత కెమికల్స్ అండి. మరి దీనివల్ల ఆరోగ్యం, మనిషి ఆరోగ్యంగానే ఉంటారా అంటారు? ఎంతకాలం ఇలాంటి ఆహారం తింటాం? ఇంకా భూమి లోపలికి కనుక చూస్తే లోపల ఉన్న గనులన్నీ కూడా తవ్వి బయటికి తీసేస్తున్నారు. ఆ గనులన్నీ తవ్వి బయటికి తీసేసి లోపలంతా గుల్లగా అయిపోతుంది. తప్పకుండా ఏదో ఒక రోజుకి సర్దుబాట్లు చేసుకుంటుంది భూమి. అంటే దాని అర్థం అంటే భూమి కంపిస్తుంది. ఇది భూమి విషయం. ఇంకా ఆకాశాన్ని చూద్దామండి. పైన కింద ఉన్న పొల్యూషన్ కారణంగా కొన్ని ఓజోన్ పొర అలాంటివి ఉంటాయి మనకి. అవి ఏంటంటే పైన ఉన్నటువంటి, పైనుంచి కొన్ని ప్రాణాంతకమైనటువంటి రేసెస్ కిందకి రాకుండా ఉండడానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఈరోజు కింద ఉన్న పొల్యూషన్ కారణంగా అవి కూడా చిల్లులు పడుతూ ఉన్నాయి. రకరకాల ప్రాణాంతకమైన వ్యాధులు రావడానికి అది కూడా ఆధారం అవుతుంది అండి ఆకాశతత్వం. ఇంకా అగ్నితత్వం అనేది చూడండి. అగ్ని అంటే ఈ రోజు లేదు ఆ రోజు లేదు, అన్ని ఎండాకాలంలాగే ఉంటుంది. అయితే విపరీతమైన ఎండ లేదా విపరీతమైన చలి, విపరీతమైన వర్షాలు, అంత ప్రకృతి అంతా అతివృష్టి అనావృష్టిగా అయిపోయింది. మరి అలాంటి ఈ ప్రకృతి పంచతత్వాల మధ్యలో ఎంత సమయం మనం సుఖంగా ఉంటాము? అంటే ఈ ప్రకృతిలో మార్పు రావాలి కదా, రావాలంటారు. ఇంతే కాదండి, ఇంకా కొద్దిగా అంటే మనం సత్యం తెలుసుకోవాలి కాబట్టి అన్ని వైపుల నుంచి, అన్ని యాంగిల్స్లో కూడా చూడాలన్నమాట. ఇంకా మనం ధార్మికంగా చూద్దామని, నిజంగా కలియుగం వినాశనానికి రెడీగా ఉందా అనడానికి, ప్రకృతి పరంగా అర్థమైంది రెడీగా ఉంది అని, ఇంకొకటి సైంటిఫిక్గా అర్థమైంది రెడీగా ఉందని, ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మికంగా చూద్దాం. అంటే ధార్మికంగా చూస్తే కనుక బ్రహ్మం గారి కాల జ్ఞానంలో చాలా క్లియర్గా చెప్పారండి, ఈ కలియుగం యొక్క మహావినాశం ఎప్పుడు జరుగుతుంది అని. చాలా క్లియర్గా ఎలా చెప్పారంటే అండి, ఏదైతే బియ్యము, ఉప్పు, నీరు ప్రకృతి వనరులుగా సహజంగా లభించేటటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా చిన్న చిన్న పొట్లాల రూపంలో అమ్ముకునే రోజులు వస్తాయి, కొనుక్కునే రోజులు వస్తాయి అని. ఆ రోజుల్లో బియ్యము, ఉప్పు, నీరు అమ్ముకోవడమా, కొనడమా అని చాలా ఆశ్చర్యపోయేవారట. ఎందుకంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి, ప్రకృతిలోంచి వచ్చే సహజ వనరులు. అందుకని చాలా ఆశ్చర్యపోయేవారట, నమ్మడం ఏంటి, కొనడం ఏంటని. ఎవరైనా ఎవరికైనా ఇవ్వడమే ఉండేది, అన్నం కూడా ఇవ్వడమే ఉండేది, ఇప్పుడు కొనడం అమ్మడాలు, బిజినెస్, దాని మీదే బిజినెస్.
అంటే సృష్టి ఎలా మారిపోయిందంటే ఇంకా ఇలా ఇలా ఉండేది అలా అయిపోయిందన్నమాట ఇంకా కంప్లీట్ అంటే నిజానికి ఆ రోజులు అంత ఆశ్చర్యపోయేవారట మా చిన్నప్పుడు కూడా అనుకునే వాళ్ళం బొంబాయిలో ఇంత వాటర్ బాటిల్ అమ్ముతారంట ఎక్కడో వేరే దేశాల్లో అయితే కనుక స్నానం కూడా చేయరట పైన గుడ్డతో తుడుచుకుంటారంట అంతే నీళ్ళు దొరకవట అంటే మాకు ఆశ్చర్యంగానే ఉండేది ఈరోజు మనం కొనుక్కున్నాం రూపాయి ప్యాకెట్లు వాటర్ కొనుక్కున్నాం ఇంట్లో కూడా కొనుక్కున్నాం ఇంట్లో కూడా ప్రతిదీ నీళ్ళు అంటే ప్రకృతిలో సహజ వనరైనటువంటి నీళ్ళను కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది అంటే ఇది మరి సృష్టి వినాశనానికి నాంది అంటారా కాదంటారా ఆయన చెప్పినవి ఈరోజు మనం చూస్తున్నాం ఇంకా బియ్యం ఉప్పు ఇవన్నీ అంటే ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది ఎంతో దానికి అంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అమ్ముతున్నారు అదే జీవితం కాబట్టి ఏదో జరుగుతుంది ఇంకా నీళ్ళను కూడా అమ్ముకుని కొనుక్కునే రోజులు ఇది ఒకటి ఇంకా ఆయన ఏం చెప్పారంటే ఒక మూడు నూతులు లైన్గా ఉంటే కనుక ఫస్ట్ నూతు నుంచి కనెక్షన్ మూడో నూతుతో కనెక్షన్ ఉంటుందట మధ్యలో దాని పక్కనే ఉన్న నూతుతో కనెక్షన్ ఉండదట అంటే మహాత్ములు చెప్పిన ప్రతి విషయం అన్నీ డైరెక్ట్గా ఉండాలి ఆయన ఎందుకు చెప్పారు అంటే ఈ ఫస్ట్ నూతు నుంచి మూడో నూతుతో కనెక్షన్ అంటే రిలేషన్స్ కోసం చెప్పిన విషయం అన్నమాట ఈరోజు సంబంధాలు అనేవి నా సొంత వాళ్ళతో అంత రిలేషన్ లేదండి నా సొంత అన్నదమ్ములు నా సొంత అక్క చెల్లెళ్ళు నా తల్లిదండ్రులు లేకపోతే నా అత్తమామగారు వీళ్ళతో రిలేషన్ ఉండట్లేదండి ఎక్కడో ఫ్రెండ్ అండి ఎక్కడో మనకి ట్రైన్లో కలిశారట లేకపోతే ఎక్కడ బస్సులో పరిచయం అయ్యారట వాళ్ళతో మాట్లాడుతుంటారు తర్వాత చాటింగ్ తర్వాత ఎక్కడో ఇప్పుడు అది కూడా కలవక్కర్లేదు ఎక్కడో ఇందులో కలుస్తున్నారు నెట్లో కలుస్తున్నారు వాళ్ళ ముఖాలు చూసుకోరు వాళ్ళు ఎవరో తెలియదు ఏంటో తెలియదు వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ సొంత వాళ్ళు పక్కన వాళ్ళు పట్టించుకోవట్లేదండి ఈరోజు ఎప్పుడు చూసినా ఇందులోనే ఉంటారు ఎందులో సెల్లో మరి ఈరోజు మనుషుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఏమైపోయినాయి మరి అన్నీ కూడా తెగిపోయినాయి అంటే నిజానికి మనిషి సొంత వాళ్ళు దానికి కూడా కారణం ఉందండి సొంత వాళ్ళే బద్ధ శత్రువులు అంటారు ఎందుకంటే బద్ధ శత్రువులాగా ఉండేవాళ్ళే తర్వాత జన్మలో సొంత వాళ్ళుగా పుడతారు ఎందుకంటే వీళ్ళు చేసుకున్న కర్మలు ప్రతిదాన్ని కూడా శత్రుత్వం తీర్చుకోవాలి అంటే ఎక్కడో ఉంటే తీర్చుకోగలుగుతారండి అందుకని దగ్గరగా ఎందుకు పుడుతున్నారు అంటే వాళ్ళకి మనకి కూడా ఏదో కర్మ ఉంటుంది ఆ కర్మ తీర్చుకోవాలి అదే దూరంగా ఉంటే తీర్చుకోరు అదే దగ్గరగా ఉంటే కనుక అండి ప్రతి మాటతో ప్రతి చూపుతో ప్రతి ముఖ కవలికలతో కూడా బాధపడుతూ ఉంటారండి తెలుసు మీకు ఇలా ముఖం చూస్తే మనకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది విరక్తి వచ్చేస్తుంది ఎందుకు ఇలాగ అంటే ఏదో జన్మలో మనం వాళ్ళతో చేసుకున్న కర్మ అది ఈ లాస్ట్ సమయంలో తీర్చుకోవాల్సిన టైం వస్తుంది కాబట్టి ఆ విధమైన పరిస్థితి ఉంటుంది అన్నమాట అందుకే ఒకరికొకరు కలవలేని పరిస్థితి ఇంకా అలాగే ఆయన ఏం చెప్పారంటే మనిషి ఎంత పొట్టివాడు పుట్టేస్తారంటే వంకాయ చెట్టుకు కూడా నిచ్చెన వేసుకుని కోసే రోజులు వస్తాయి అని ఇది కూడా అంటే ఏది డైరెక్ట్ విషయాలు ఉన్నవాళ్ళు అది కూడా ఎందుకు అలాగా అంటే మనిషి అంత పొట్టివాడు పుట్టేయడానికి గల కారణం ఏంటి అంటే ఎందుకు కారణం సైజు కాదండి సైజు చూడాలనుకుంటే ఇంకా మనుషులు ఇప్పుడు తల్లిదండ్రుల కంటే కూడా పొడవుగా పుట్టేవాళ్ళు కూడా ఉన్నారు అంటే సైజు విషయం కాదండి మనిషి ఆలోచన విధానం అండి ఈ ఆలోచన విధానంలో చాలా సంకుచిత భావాలండి ఒకప్పుడు ఎలా ఉండేదంటే సర్వే జన సుఖినో భవంతు అని ఒక ముద్ద భోజనం చేయాలంటే అంతగా ఆలోచించేవారు నేను ఒక్కడిని తినేస్తే కుదరదు భగవంతుడా నాకు దొరికిన ఈ ఆహారాన్ని అందరికీ కూడా కలిగేలాగా చూడండి ఒకవేళ తినే టైంకి ఎవరైనా వచ్చారనుకోండి గబగబా ముందు వాళ్ళకి పెట్టేసి వీళ్ళు తినకపోయినా వాళ్ళకి ఇచ్చేసేవారు వీళ్ళకి లేకపోయినా కూడా అలాగే ఉండేవారు కానీ వాళ్ళకి ఇచ్చేసేవారు కానీ ఈరోజు అయితే ఎలా ఉంటుందండి టైంకి వచ్చారు కరెక్ట్గా తినడానికి లేకుండా ఎందుకు తిట్టుకుంటారు కనీసం భోజనం అండి కడుపు నింపడం ఎంత గొప్ప విషయం ఇది దానికోసం అలా మాట్లాడుకోవడం ఎంత పాపం యొక్క విషయం అని మనిషికి ఎంత దిగజారిపోయిన స్థితితో చూడండి ఇంతకుముందు అనుకున్న కడుపు నింపితే చాలు అదే పరమాత్మ అందులోనే భగవంతుని చూసుకునేవాళ్ళు కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే సొంత వాళ్ళు కూడా అంత దగ్గరగా కలిసి ఉండేలాంటి పరిస్థితి లేకుండా అయిపోయింది దానికి కారణం ఏంటి అంటే
మనిషి సంకుచిత భావాల్లోకి వస్తాడు. నేను బాగున్నానా లేదా, మహా అయితే నా భార్య నా పిల్లలు, ఇంకా అయితే నా కుటుంబం అంతే. అది ఎప్పుడో లేండి, ఇంకా అదంతా వదిలేసారు ఇప్పుడు. ఇంకా అది కూడా ఉండట్లేదు, తల్లి తండ్రి అన్న భావన కూడా ఉండట్లేదు. ఎందుకు తల్లి తండ్రి ఉండట్లేదో తెలుసా? ఎందుకంటే వీళ్ళు కూడా చిన్నప్పుడు అదే చేస్తున్నారు. చిన్నప్పుడు ఏం చేస్తున్నారని, పుట్టిందా ఒకరో ఇద్దరు వాళ్ళని ఎక్కడో చదువులు అది ఇది అని చెప్పేసి ఎక్కడో చాలా బాగా వచ్చేస్తుందని వీళ్ళు దూరంగా పెడుతుంటారు. వీళ్ళకి ఆ ప్రేమ తల్లి తండ్రి ప్రేమ అందించరు. పెద్ద ఎదిగాక వాళ్ళకు కూడా అనిపిస్తుంది, ఇప్పుడు అలాగే ఫీల్ అవుతున్నారని, బర్డెన్ ఫీల్ అవుతున్నారు పిల్లల్ని. అమ్మబ్బాయి ఆదివారం వచ్చేసిందా, ఈరోజు మాకు ఇంక బుర్ర పిచ్చిపోతుంది అనే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది కదండి, పిల్లలంటే ఎంతో ప్రేమగా చూసుకుంటే ఇలాంటి పరిస్థితి. ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోతున్నారు అంటే దానికి కారణం ఎందుకు, వాళ్ళలో సంస్కారాలు అలా ఉన్నాయి, వీళ్ళలో సంస్కారాలు అని భరించలేకపోతున్నారు అలాంటి పరిస్థితి. అందుకని ఏం చేస్తున్నారు, ఎక్కడో హాస్టల్లో పడేస్తే ప్రశాంతంగా డబ్బులే కదా కట్టేద్దాం. మరి అందుకే వీళ్ళు పెద్ద ఎదిగాక కూడా ఏం సంస్కారం నేర్పించాం మనం, డబ్బులే కదా కట్టేద్దాం. వాళ్ళని కూడా వృద్ధాశ్రమాల్లో పెట్టున్నారు, వీళ్ళు హాస్టల్లో పెడుతుంటే వాళ్ళు వృద్ధాశ్రమాల్లో, అందుకే ఇవి పెరుగుతున్నాయి అవి పెరుగుతున్నాయి. కానీ వాస్తవానికి ఆ వాత్సల్యం, ఆ ప్రేమ, ఆ భావన అది లేదు. అందుకే పరమాత్మ చెప్తారండి, ఈ లాస్ట్ సమయం వచ్చేసింది. ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు ఇంత ఘోరంగా, ఒకప్పుడు అనేవారు అనమాట కనీసం ఆ నలుగురినైనా సంపాదించుకోవయ్యా పోయేటప్పుడు మోసుకెళ్ళడానికి అని, ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా పోయింది. ఏదో వెహికల్ చెప్పేసుకుంటారు, అది కూడా ఎవరికొకరు బుక్ చేసేసుకుంటారు అంతే ఆటోమేటిక్గా. అది కూడా ప్రేమగా, ఇంతకుముందు గొప్పదనం ఏదంటే బ్రతికేం ఎలా బ్రతికేం కాదు, చనిపోయేటప్పుడు ఎంతమంది వచ్చారు కూడా అది గొప్పతనంగా ఉండేది. ఈరోజండి ఆ పోయారా సరే పలానా వాళ్ళకి బుక్ చేసేయడం, వెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నీ చేసేయండి అని, ఎంత ఘోరమైన పరిస్థితి. మరి ఇలాంటి అసలు పొడి పొడి జీవితంలో ఎంతసేపు అని మనం సుఖంగా ప్రశాంతంగా ఆనందంగా జీవించగలమంటారా ఇలాంటి ప్రపంచంలో? అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇదేంటంటారు, ప్రకృతి అంటే ఈ సృష్టి వినాశనానికి, కలియుగం యొక్క వినాశనానికి ఇది నాంది మాట. ఇంకా కొద్ది సమయంలో ఈ మహావినాశనం జరిగేదే ఉంది. జరగాలంటారా బాగుందంటారా, ఈ కలియుగం బాగుందంటారండి? అమ్మ బాబాయ్ ఎంత అన్నం పెడతారున్నారు, వద్దండి ఇలాంటి ప్రపంచం, జన్మే లేకుండా ఉంటే బాగుండదా అలాంటి రేంజ్కి వెళ్ళిపోయాం. కారణం ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు అలా అయిపోయింది. వాస్తవానికి ఏంటంటే భగవంతుడు ఈ కలియుగం యొక్క లాస్ట్లో రావడానికి కూడా కారణం అది. ఆయన వచ్చి ఇలాంటి పరిస్థితిని పరివర్తన చేయడం కోసం ఫస్ట్ జ్ఞానం చెప్పి మనుషులు మారుస్తారు, తర్వాత ప్రకృతిలో ఈ పంచతత్వాలు విజృంభించి పరివర్తన జరుగుతుందని, ఆ తర్వాత విష్ణుమూర్తి యొక్క పరిపాలన ఈ భూమి మీదకి వస్తుంది. విష్ణువు యొక్క పరిపాలన అంటే ఏంటి, విష్ణువు యొక్క పరిపాలన ఎలా వస్తుంది అంటే, విష్ణుమూర్తి అంటే నాలుగు వస్తువులు ఇలా పట్టుకునే ఉంటారంటారా, విష్ణుమూర్తి నిజంగా ఈ నాలుగు చేతుల్లో నాలుగు వస్తువుల్ని పట్టుకుని ఉంటారంటారా, పట్టుకుని ఉంటారా? పోనీ ఏదైనా సెల్ ఫోను ల్యాప్టాప్ అనుకుంటుంది పట్టుకున్నారు, దాన్ని వాడుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ ఆయన చేతిలో ఏం చూపించారండి, శంఖము చక్రము గద పద్మం. ఇవే వస్తువులు ఎందుకు చూపించారు, ఎందుకు ఇలా నాలుగు వస్తువులు ఇచ్చారు? అవి పట్టుకుని ఉండడమే అదేమన్నా పనిష్మెంటా అండి? ఏం కాదండి, అది కూడా ప్రతి సమయంలో కూడా ఆయన చేతిలో ఉన్నట్టు చూపించారు. సడన్గా ఏదైనా అబ్నార్మల్ కండిషన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆయుధాలు వచ్చినట్లుగా చూపిస్తారు విష్ణుమూర్తికి కూడా. ఎందుకలా చూపించారు అంటే, ఏ వ్యక్తికైనా రెండే చేతులు ఉంటాయి, నాలుగేసి చేతులు, ఎనిమిదేసి చేతులు, ఆ పదే స్థలాలు అదేమి ఉండదండి. మనిషి లక్షణాలను బట్టి వాళ్ళు రాక్షసుల దేవతలా చెప్తారంతే. మరి ఇక్కడ ఎందుకు నాలుగు చేతులు చూపించారు అంటే, ఈ నాలుగు చేతుల్లో కూడా నాలుగు వస్తువులు కూడా చూపించారు. నాలుగు చేతులు అనేది గృహస్థంలో ఉండడం, కుటుంబంలో ఉండడం, కలిసి ఉండడం అన్నదానికి గుర్తు. ఇక నాలుగు చేతుల్లో నాలుగు వస్తువులు, ఫస్ట్ది శంఖం అండి, తర్వాతది చక్రం, తర్వాతది గదా పద్మం. ఈ నాలుగు వస్తువులే ఎందుకు ఇచ్చారు, ఇది ఆలోచించండి దక్షిణ. ఎందుకంటే ఇవే నాలుగు వస్తువులు, ఇదైతే మనం కొద్దిగా ఈరోజు చెప్పుకున్నాం కాబట్టి అర్థమవచ్చు. శంఖాన్ని ఎక్కడ ఉపయోగిస్తారండి,
ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు శంఖధ్వని పూరిస్తూ ఉంటారు, లేదా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా శంఖధ్వని పూరిస్తూ ఉంటారు, ఇంకా శివాలయంలో కూడా శంఖధ్వని పూరిస్తారు. పుణ్యం వస్తుంది వింటే. మరి నిజంగా ఈ శంఖధ్వనికి పుణ్యానికి శివుడికి ఉన్న లింక్ ఏంటి? అలాగే ఈ చక్రంతో మనుషుల్ని చంపేయడానిక, లేకపోతే ఆ వ్యక్తిలో ఉన్న చెడుని చంపడానిక, లేదా గద అంటే యుద్ధం చేయడమా, యుద్ధంలో విజయం పొందడమా, ఎందుకు ఇలా గద చూపించారు, ఇవన్నీ విషయాలు రేపు చెప్పుకుందాం. నరుడే నారాయణుడు, నారి శ్రీ మహాలక్ష్మి అని అంటారు. అది ఎలా తయారవుతారు? నరుడు నారిగా, నారి శ్రీ మహా నరుడు నారాయణుడుగా, నారి శ్రీ మహాలక్ష్మిగా ఎలా అవుతారు? మానవ సేవే మాధవ సేవ అని అంటారు. నిజంగా మానవుడికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టు ఎలా అవుతుంది? ఇది కూడా రేపు మనం చెప్పుకుందామని. ఈ విష్ణుమూర్తి యొక్క పరిపాలన ఎలా జరుగుతుంది, అందులోకి మనం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, ఈ విషయాన్ని మనం చెప్పుకుంటూ ఈ కర్తవ్యం ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏ కర్తవ్యం? విష్ణుమూర్తి ద్వారా పరిపాలన అనే కర్తవ్యం ఎప్పుడు చేస్తారు, నిజంగా విష్ణుమూర్తి భూమి మీదకి ఎప్పుడు వస్తారు, ఇది మనం రేపు చెప్పుకుందాం. ఈరోజు టాపిక్ అర్థమేం కదండి, అంటే పరమేశ్వరుడు బ్రహ్మ ద్వారా జ్ఞానం చెప్పి మనుషులు మారుస్తారు, శంకరు ద్వారా ఈ ప్రకృతి పంచతత్వాలలో పరివర్తన తీసుకొస్తారు, ఆ తర్వాత విష్ణుమూర్తి యొక్క పరిపాలనని భూమి మీదకి తీసుకొస్తారు. ఈ మొత్తం మూడు కర్తవ్యాలు చేయించే వాళ్ళు ఎవరండి? ఈశ్వరుడు. ఎందుకంటే ఆయన నిరాకారుడు కావడం వల్ల వీళ్ళు ముగ్గురు ద్వారా మూడు కర్తవ్యాలని చేయిస్తున్నారు. వీళ్ళు త్రిమూర్తులు, ఆయన త్రిమూర్తులకి నాథుడు. ఇది భగవంతుడి కర్తవ్యం. రేపు విష్ణుమూర్తి గురించి తెలుసుకుందాం. ఓం శాంతి. ఒక రెండు నిమిషాలు అందరూ కూడా భగవంతుని జ్ఞాపకం చేయాలి. కొద్ది సమయము మనస్సుని అన్ని విషయాల నుండి రిలాక్స్ చేస్తూ బ్రుకుటి మధ్యలో ఏకాగ్రం చేయండి. కేవలం నేను ఆత్మ, బ్రుకుటి మధ్యలో ఒక జ్యోతి వలె వెలుగుతూ ఉన్నాను. నేను ఒక దివ్య శక్తిని చెవుల ద్వారా వినే ఆత్మ. నోటి ద్వారా మాట్లాడే ఆత్మ. కళ్ళ వెనకాల ఉండి కళ్ళ ద్వారా చూసే ఆత్మ. నా ఎదురుగా సర్వశక్తివంతుడైన పరమాత్మ ఒక దివ్య జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నారు. సర్వశక్తివంతుడైన పరమాత్మ నుండి శాంతి యొక్క అనంతమైన శీతల కిరణాలు నా చుట్టూ వ్యాపిస్తున్నాయి. పరమాత్మ నుండి అలాంటి దివ్యమైన శాంతి కిరణాలు నాలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఈ శాంతి కిరణాలు నన్ను తాకగానే నాలో ఉన్న జన్మ జన్మల అశాంతి తొలగిపోయి నేను శాంతిగా అవుతున్నాను. నేను శాంత స్వరూపాత్మను.
నా పురుకుటి నుండి ఇవే శాంతి యొక్క శీతలమైన కిరణాలు నా ఈ శరీరం అంతా వ్యాపిస్తున్నాయి నా అంగాంగము శీతలంగా శాంతంగా అవుతున్నాయి శాంత స్వరూపాన్ని ప్రతి ఆలోచనను శాంతిగా చేస్తాను నా ప్రతి కర్మను శాంతియుతంగా చేస్తాను ఎవరిని చూసినా వారు కూడా శాంత స్వరూపులైన ఆత్మగాని చూస్తాను